ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులు తమ ఇంటి వద్ద వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయించుకొని వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శించారు. వాటిని విక్రయించి ఆదాయం రాబట్టారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ అలూరి శోభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం రిబ్బన్ కట్ చేసి ఈ ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు పౌష్టికాహార విలువలపై అవగాహన కల్పించడంతో పాటు వ్యాపార మెళకువలు సైతం నేర్పించాలన్న ఉద్దేశం నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఫుడ్ ఫెస్టివల్లో వంటకాలు కొనుగోలు చేసి రుచి చూశారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో కోలాహల వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జీవన్ రెడ్డి, ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. We are celebrating in the month of December in the CPR School Food Fest. So this year also we are celebrating Food Fest. So near about 90 stalls, 90 into 2, 180 students are participating. So many varieties, means near about 90 varieties. There are 1,000 parents are participating today in our CPR Food Fest. So this is every year activity. Why we are conducting this activity means, so